క్రైస్ట్ ద లోడ్ క్రీస్తునందు నందు నా ప్రియమైనటువంటి దేవుని బిళ్ళర్ ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథం చదువుకుందాము ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు నేను చదువుతాను నా గుండె నా లోపల సొమ్మ సిల్లుచున్నది నేను దేని చేత దుఃఖోపశాంతి నందుదును యహోవా సియోనులో లేకపోయిన ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది వారి విగ్రహముల చేతనం అన్యమైన మాయారూపముల చేతనో నాకేలా కోపము తెప్పించు కోతకాలము గతించున్నది గ్రీష్మకాలము జరిగిపోయేను మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది గిలాదులో గుగ్గిలము ఏమి లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడు వైన దేవా నామంనకు స్తోత్రాలు ఈ సమయంలో నాయన చదవబడిన లేఖనంలో నుండి నీవు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎందుకంటే లేఖనము నీది నాయన పరిశుద్ధాత్మ చేత అది వ్రాయబడి ఉన్నది ప్రభా మాకు ఈ సమయానికి ఏది అవసరమో దానిని మీరు సిద్ధపరచండి నీ ప్రజలతో మాట్లాడండి నీ నామమునకు ఘనత తెచ్చుకోండి ఈ వాక్యము వ్యర్థముగా తిరిగి రాక వారి జీవితాలలో ఒక గొప్ప కార్యము చేయటానికి అలాగే ప్రభ పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆదరణ పొందటానికి సహాయం చేయమని నీ వాక్కు ద్వారా వారినైనా సంతృప్తి చెంది ఆయన వారి జీవితాలను మార్చుకోవటానికి సహాయం చేయండి నీ కృపలో ఇదిగో ప్రభా అల్పుడు నేను నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నోటి బోరగా వాడుకోమని ఏ సున్నామంలో అడుగుచున్నా అను తండ్రి ఆమె దయచేసి కూర్చోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలేరా ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై రెండో వచనాన్ని ఒకసారి నేను మరలా చదువుతున్నాను గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది ఇది నా అంశముగా గిలాదులో గుగ్గిలము లేదా దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడలరా ఈ గిలాదు ప్రాంతమో అటవీ ప్రాంతమో అచ్చట ఈ వైద్యమునకు ఉపయోగపడేటటువంటి ఒక తైలము అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులకు అది స్వస్థతను చేకూర్చేదిగా ఉంది అక్కడ ఒక మొక్కలో నుండి తీయబడినటువంటి ఆ విత్తనములో ఉన్నటువంటి ఆ జిగురు వంటి పదార్థము ద్వారా దానిలో నుండి తీయబడినటువంటి ఆ యొక్క తైలము ద్వారా అనేక రోగాలు కుదుటబడుట అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఇచ్చట గిలాదులో ఆ గుగ్గిలము ఉంది స్వస్థపరచు శక్తి ఉంది అనేక మంది వైద్యులు ఉన్నారు అయినా కూడా ఎందుకు వారు స్వస్థతను పొందుకోలేకపోతున్నారు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరు నేటి దినాలలో దేవుని ప్రజలుగా పిలువబడుచున్నటువంటి క్రైస్తవ్యము కూడా నిర్వీర్యమైపోయింది ప్రభువు ముందుగానే చెప్పాడు అంత్య దినాలను గూర్చి ఆ దినములలో ప్రజలు విశ్వాసమును కోల్పోతారు ఆ మొదటి దినాలలో ఉన్నటువంటి విశ్వాసము అడుగంటిపోతుంది అందుచేత దేవుని కార్యాలను వారు సందేహిస్తారు ఎక్కడ సందేహము ఉంటుందో అక్కడ ప్రభువు కార్యాలు జరగవు కాబట్టి గమనించినట్లయితే గిలాదులో గుగిలముంది వైద్యుడు ఉన్నాడు కానీ నష్టము మీద నష్టాలు జరగటానికి గల కారణం ప్రవక్త చెప్తూ ఇలాగంటాడు రెండవ రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఆహాజును కూర్చున్నటువంటి ఒక మాట మనము చూడవచ్చు ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇజ్రాయేల్ వారి మీద తిరుగుబడిరి అహజ్య షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి మీరు ఎక్రోను దేవతయ్యకు బయల్ జబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యహోబా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చను నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయిట్లనము ఇస్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతైన బయల్ వద్ద మీరు విచారించబోచున్నారా కాగా ఈ హోవా సెలవిచ్చినదేమనగా నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఇక్కడ ఆహాబు రాజును గూర్చి మనము మరి గమనిస్తే అతడు బహు భయంకరమైనటువంటి వ్యక్తిగా దేవుని ఆజ్ఞలను త్రోసివేసిన వ్యక్తిగా మనము చూడగలుగుతాం అతడు ఆ యొక్క అనేటటువంటి స్త్రీ చేత నడిపించబడ్డాడు ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమె దేవుని ప్రజలను ఆ బయలు దేవత ఆరాధన వైపు తృప్తి వేసింది దేవుని ప్రజల యొక్క హృదయము దేవుని మీద నుండి ఆ దేవతలు లేకుంటే లోక ఆచారాల మీదకి మళ్లించటానికి ఆమె ఎంతో కృషి చేసింది అందుచేత దేవుని కోపము ఆ రాజు మీదనో తన భార్య అయినటువంటి యజువెల మీదనో రగులు కొనగా ఏలియా చెప్పిన ప్రకారమో వారు చనిపోయారు వారి రక్తమును కుక్కలు నాకై కాబట్టి ఈ ఆహాబు కుమారుడైనటువంటి ఈ ఆహాస్య మనం గమనించినట్లయితే షోమ్రోంలో ఉన్నటువంటి తన ఇంటి కిటికీలో నుండి ఆ మేడగదిలో నుండి క్రిందపడి అతడు రోగి అయి ఉన్నాడట ప్రిలర ఇలాంటి సమయంలో అక్కడ దైవ సేవకుడు ప్రవక్త ఉన్నాడు అతడే ఏలియా దేవునికి స్తోత్రం కాబట్టి అతడు తన తండ్రి అనుసరించిన పద్ధతి అనుసరించాడు తండ్రిలో ఏ గుణాలు ఉంటాయో కుమారునిలో కూడా అదే గుణాలు ఉన్నాయి అక్కడ విషయం ఏంటంటే ఆబు దేవుని వాక్కును తిరస్కరించాడు దేవుని ప్రవక్తలను చంపించాడు దేవుని మాటను ధిక్కరించినందున అతడు దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యాడు అలాగే తండ్రి నుండి సంక్రమించినటువంటి మరి అదే లక్షణాలో అహస్యాలో కూడా మనం చూస్తూ ఉన్నాం మీరు గమనిస్తే అక్కడ అతడు మరి దేవుని సేవకుడైన లేకపోతే ప్రవక్త అయిన ఏలియాను లక్ష్య పెట్టని కారణం అక్కడ ఉంది కారణం ఏంటంటే దేవుని వాక్యమును చెప్పిన ప్రవక్తను తన తండ్రి పగవాడా అన్నాడు కాబట్టి అదే పగ అదే కోపం అదే ద్వేషం దేవుని సేవకుడు లేకపోతే ప్రవక్త అయినటువంటి ఏలియా మీద అతడు చూపించాడు కాబట్టి ఎక్కడైతే దేవునిని దేవుని వాక్యమును ఆయన సేవకులను ధిక్కరిస్తారో అక్కడ దేవుడు తన ఉగ్రత పంపుతాడు దేవుడు హెచ్చరించకుండా ఏ కీడు కూడా చేయడండి ఆయన ముందు హెచ్చరించిన తర్వాతే తీర్పు తీరుస్తాడు కాబట్టి తన యథార్థమైనటువంటి సేవకులను దేవుడు ముందుగా పంపుతాడు వారి నోట తన మాటను ఉంచి వారిని హెచ్చరింప చేస్తాడు ఎప్పుడైతే వారి మాటను వారు త్రోసివేస్తారో అప్పుడు ఆ దేశాలు నష్టాలకు గురి అవుతాయి ఇక్కడ గమనించినట్లయితే ఈ అహస్య తన మేడగది కిటికీలో నుండి క్రింద పడ్డాడో వ్యాధిగ్రస్తుడైపోయాడు కాబట్టి అక్కడే ప్రవక్త ఉన్నాడు అక్కడే దేవుని యొక్క వాక్కు ఉంది అతన్ని బాగు చేయగలిగిన శక్తిమంతుడు అక్కడ ఉన్నాడో అయితే అతడు మరి ఆ దైవ సేవకుని ద్వేషించాడు అతని యొక్క సముఖానికి వెళ్ళి అడగటానికి అతడికి ఇష్టం లేదు అందుచేత అతడు చేసినటువంటి పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మరి ఎక్రోను దేవత యొద్కో తన యొక్క సేవకులను లేక దూతలను పంపుచూ ఉన్నాడు అక్కడ బయల్జబోబు అనేటటువంటి ఒక దేవత ఉంది అది ఏగ దేవతగా ఆనాడు ప్రసిద్ధికెక్కింది కాబట్టి ఈ దూతలో ఆ ఎక్రోను ప్రాంతానికి వెళ్ళొచ్చు ఆ వివరమును అడగటానికి బయలుదేరుచుందిగా దేవుడు తన దూతను పంపి తన సేవకుడైనటువంటి ఏలియాను వారిని ఎదుర్కోవటానికి పంపాడు కాబట్టి వారిని ఎదుర్కొని ఇలాగూ చెప్పాడో మరి దేవుని యొక్క సమాజంలో మరి దేవుని యొక్క ప్రజల మధ్య అంటే ఆ ఇస్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బల్ జబూబు యొద్కు విచారణ చేయటానికి నీవు దూతలను పంపుచున్నావే నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు వారితో చెప్పాడు ఈ సమాచారాన్ని వారు మోసుకొని వెళ్ళారు అయితే ఈ రాజు అంటున్నాడు అతడు ఎలా ఉంటాడని కొన్ని గుర్తులు అడిగిన తర్వాత చివరికి అతడు ఏలియా అని గుర్తుపెట్టుకొని అతడి దగ్గరికి సమాచారం కోసం పంపినప్పుడు ఆ వచ్చిన వారి మీద అగ్ని దిగిర వచ్చినట్లుగా ఏలియా ప్రార్థన చేస్తే వారందరిని కూడా అది దహించింది చివరికి ఒక నమ్మకమైనటువంటి దాసుడో దేవునికి భయపడి అతి వినయముతో మరి ఆ వివేకముతో వేడుకొనగా దేవుడు వెళ్ళమని చెప్పి ఈ సమాచారమును అతడికి చారవేసినప్పుడు ఆ సమాచారం ప్రకారమే ఆ రాజు చనిపోయాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడలరా ఇక్కడ నష్టం ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అక్కడే దేవుని యొక్క వాక్యం ఉంది అక్కడే దేవుని యొక్క మరి ఆరోగ్యం ఇచ్చేటటువంటి గుగ్గిలం ఉంది అయితే వారు దాని ఎందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారు జీవం కలిగినటువంటి దేవుని విడచి అబద్ధమైన దానిని వెతికినందున దేవుని ఉగ్రత అతడి మీదకి వచ్చింది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలరా నేడు చాలా మంది కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు నిజ దేవుని విడిచి ఆయన సన్నిధి విడిచి వ్యర్థమైన వాటిని వారు అనుసరిస్తూ ఉన్నారు ఈరోజు ప్రపంచాలు ఎందుకు భయంలోనికి భీతిలోనికి కలవరంలోనికి వెళ్ళిపోయాయని అంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయుటయే కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథము ప్రపంచాన్ని జయించింది ప్రభు చేసిన కార్యాలను ప్రపంచానికి మోసుకొని వెళ్ళింది ఒకనాడు దుర్భరమైన స్థితిలో ఉన్న దేశాలు ఆశీర్వాదకరముగా మార్పు చెందాయి అనేక దేశాలు ఎంతగానో ప్రభు కృపలో వర్ధిల్లాయి దేవుని యొక్క వాక్కు చేత వారందరూ కూడా ఎంతగానో మంచి స్థానంలోనికి వచ్చారు అయితే ఆ తదుపరి కాలంలో కొద్ది కొద్దిగా దేవుణ్ణి విడవటం ప్రారంభమైంది పాపము లోకంలోనికి అధికమైపోయింది పాపము వారికి మధురముగా మారింది ఆ తదుపరి కాలంలో వారు స్లోగా దేవుణ్ణి మరిచిపోవటం వారు ప్రారంభించారు అప్పుడే దేవుని కోపము ఆ దేశాలలో రగులు కొనుట ప్రారంభమైనది కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని మరుస్తారో వారి మీదికి దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తూ ఉన్నది కాబట్టి ఏ కారణము చేతనైనా కూడా దేవుడు తన ప్రజలు తనను గుర్తించాలని ఆయన కోరుచూ ఉన్నాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడల ఒక నిజమైన వైద్యుడు అక్కడ ఉన్నట్లయితే ఆ వైద్యుని ఆ వ్యక్తి నమ్మలేనట్లయితే అక్కడ దగ్గరనే వైద్యం ఉంది కానీ ఆ వైద్యుని గుమ్మము వద్దనే నిజంగా ఆ రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి చనిపోతే ఎంత విచారమో ఆలోచన చేయండి వైద్యము ఉంది అది అక్కడే ఉంది అందుబాటులో ఉంది కానీ తలుపు కొట్టి లోపలికి ప్రవేశించి ఆ వైద్యమును స్వీకరించటానికి మనస్సు లేనందున ఎందరో సమీపములో దేవుని యొక్క స్వస్థత ఉన్నా కూడా చనిపోవుట ఎంతో విచారకరమో కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డల నిజంగా నేటి దినాలు ఎలా ఉన్నాయంటే పైకి భక్తి గల సంఘాలుగా ఉన్నాయి కానీ దైవశక్తి అక్కడ లేదు వారికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ధన సంపాదన వారికున్న శక్తి ఏంటంటే పేరు ప్రఖ్యాతులు కాబట్టి అత్యధికమైనటువంటి ఆ యొక్క పాపులారిటీ కోసం నేటి సంఘాలు ఎగబడుతున్నాయి ఒకరికంటే ఒకరు మరి ఆ గొప్ప గొప్ప కట్టడాలను కట్టుకోవటం ప్రజలను అందులోనికి సమీకరించటానికే ప్రయాసపడుతున్నారు ఎందుకంటే లేఖనం చెప్తుంది అంత్య దినాలలో అనుకూలమైనటువంటి బోధకులు అంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే వారికి వైద్యం రాదు అయినా కూడా మాకు ఒక డాక్టర్ ఉన్నాడని చెప్పుకోవటానికి కేవలం వారు బిరుదులకే డాక్టర్ కానీ వైద్యులు కారు కాబట్టి ప్రియరా ఇక్కడ గమనించినట్లయితే వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు ఎందుకంటే ఒక యథార్థమైనటువంటి డాక్టర్ కొన్ని కండిషన్స్ పెడతాడు కొన్నిటిని మానుకోమని చెప్తాడు ఎవరైనా సరే యథార్థ సంఘానికి రావాలంటే అక్కడ ఉన్నటువంటి వాక్య ప్రత్యక్షతను బట్టి రూడిగా ఖచ్చితముగా బోధించుటను బట్టి అక్కడ అనేకులు నిలవలేని పరిస్థితులు ఉంటాయి నులివెచ్చని స్థితి కలవారు అక్కడ ఉండరు ఉండలేరు ఎందుకంటే అక్కడ హెచ్చరికలు చేయబడతాయి కొన్ని దురలవాట్లను మానివేయాలని చెప్తారు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళరా పాపము ఎక్కడ ఉంటుందో దాన్ని అనుసరించే పతనము ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఆ పాపమును దిద్దటానికి కఠినమైనటువంటి వాక్యం ఉంటుందో అక్కడ పాపముండదో పాప ఫలితమైన ఏ రోగము కూడా అక్కడ ప్రవేశించదో మరణము కూడా వెనకడుగు వేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే ఈనాడు అది పూర్తిగా విడిచిపెట్టేశారు ఈరోజు దేవుని సేవకులను పిలువబడి వారు అధికంగా ఉన్నారు కానీ వారు గొప్ప వ్యాపారస్తులుగా ఉంటున్నారు లోకంలో వారి సంపాదన కోసం మరి ఎగబడుచు ఉన్నారు ప్రజలకు కూడా అదే నేర్పుతున్నారు దేవుని దేవునిడల మరి నమ్మకాన్ని నేర్పటానికి బదులుగా దయచేసి గమనించండి లోకాశల వైపు వారు తిరిగిపోతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా త్రిప్పుచ్చు ఉన్నారు అందుకే దేవుడు తానున్నానని జ్ఞాపకం చేయటానికి కొన్నిసార్లు కొన్ని కలవరాలను ఆయన పంపుచూ ఉంటాడు కాబట్టి ప్రేమనటువంటి దేవుని బిడారా ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు దయచేసి గమనించండి దానికి మందు లేదు అని చెప్తే ప్రజల్లో ఎక్కడ లేని కలవరం వచ్చేస్తుంది అది పూర్తిగా కనుగొనేటంత వరకు లేకుంటే ఆ వ్యాధికి మందు కనుగొనేటంత వరకు అనేకులు నశించిపోతూనే ఉంటారు ఒకవేళ ఒక వ్యాక్సిన్ కనుగొంటే అది మొదటిగా జంతువుల మీద ప్రయోగిస్తారు ఆ జంతు కణాలు దాన్ని స్వీకరించి తట్టుకొని బ్రతికితే వాటిని మనుషుల మీద ప్రయోగిస్తారు పిల్లరా ఇక్కడ దయచేసి గమనిస్తే మానవుడు ఉన్నతమైన వ్యక్తి ఈరోజు జంతువుల నుండి మానవులలోనికి ఈ నష్టకారకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని అంటే మానవుడు జంతువు కంటే కూడా ఘోరంగా తయారయ్యాడు మానవుడు ఉన్నతమైన జీవి జ్ఞానం కలవాడు వివేకం కలవాడు సమస్తమును ఎరిగినటువంటి ఉన్నత తరగతికి చెందినవాడు సమస్తమును ఏలుబడి చేసేటటువంటి ఈ మానవుడు జంతువులతో సమానంగా ఎప్పుడైతే మారిపోయాడో మానవుని కంటే ఈరోజు జంతువులే ఉన్నత స్థానంలో ఉన్నాయని చెప్పక తప్పదు కారణం ఏంటంటే జంతువుల కంటే కూడా హీనముగా మనుషులు చేస్తున్నటువంటి ఈ యొక్క పాపములు ఈ యొక్క నష్టాలకు దారితీస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఎందుకు ఇలా జరుగుతుంది ఆనాడు ఏదేను తోటలో దేవుని పిల్లలైన ఆదాము హవలను దేవుడు పెట్టి వారిని ఏలే స్థానంలో ఉంచాడు ప్రభుత్వం చేసే స్థానంలో ఉంచాడు దేవుని తర్వాత దేవుని స్థానంలో ఉంచాడు అయితే దేవుడు ఏదైతే వద్దన్నాడో ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను అతిక్రమించటానికి వారు దేవుని శాసనాన్ని త్రోసివేయటంతోనే మరణము వారిలోనికి ప్రవేశించింది ఈ మరణము పతనానికి దారితీసింది ఆదాము ద్వారా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా మరణం క్రిందికి వెళ్ళిపోవలసింది ఏదో ఒకనాడు ఆ యొక్క జీవనాన్ని లేకపోతే లైఫ్ కొంచెం పెంచుకోవచ్చు లేకపోతే ఆ రోజు వచ్చే మరణాన్ని కొంచెం ముందుకు పొడిగించుకోవచ్చు అయితే ఒకటి ఏ నాటికైనా మానవుడు ఈ ధూళిలోనికి వెళ్ళక తప్పదు ఎందుకంటే ఆ ధూళిలో నుండే అతడు తీయబడ్డాడు ఆ మట్టిలో నుండే అతడు తీయబడ్డాడు కాబట్టి ఎప్పటికైనా ఆ మట్టిలోనికి ఆ శరీరం పోవలసిందే అయితే శరీరానికి ఈ ఎడబాటు లేక మరణం ఉంటుంది కానీ ఆత్మ బ్రతికే ఉంటుంది అయితే ఏదో ఒక స్థానంలో ఉంటుంది అది దేవుడు ఏర్పాటు చేసిన అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేసిన పాతాళంలోనైనా ఉంటుంది లేకపోతే ప్రభు తన పిల్లల కోసం ఏర్పాటు చేసిన పరదయసులోనైనా ఉంటుంది తీర్పు తర్వాత వారు దేవుని పిల్లలు పరలోకానికి అపవాది సంబంధులు యాతన గల నరక కోపంలోనికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదము ఉంది కాబట్టి చాలామంది ఈ ప్రాణాంతక వ్యాధులు బలహీనతలు వచ్చినప్పుడు కలవరపడుచున్నారు కానీ శరీరమునో ఆత్మను కూడా నశింపచేసేటటువంటి పాపమును విడిచిపెట్టడానికి మరి ముందుకు రావట్లేదు పాపము విడిచిపెట్టాలంటే వాక్యము లోపలికి వెళ్ళాలి వెలుగు లోపలికి వెళ్ళినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది అయితే ఈ వెలుగు లోనికి రానివ్వకుండా వారు చీకటినే ప్రేమిస్తున్నారు బైబుల్ చెప్తుంది ఆయన తన స్వకీయుల ఎందుకు వచ్చినో వారు ఆయనను అంగీకరించలేదు అంటే వారి మధ్య వెలుగుంది ఈ చీకటిని ప్రేమించే ప్రజలు వెలుగును అంగీకరించట్లేదు ఈ చీకటి కార్యాలు చేసేటటువంటి వారు వెలుగునొప్పుకోవట్లేదు దేవుడు మాకు వద్దు అంటున్నారు బైబిల్ చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట ఎందుకో తెలుసా దేవుడు ఉంటే వారు చేసే అసహ్య కార్యాలు వారు చేసే తప్పులు దిద్దుబాటు జరుగుతుంది కొందరికి దిద్దుబాటు అసహ్యం గద్దింపును అసహ్యించుకుంటారు కారణం ఏంటో తెలుసా వారు పాపమందు ప్రీతి గలవారై ఉంటారు అన్నాడు హవ్వ ఆజ్ఞను అతిక్రమించటానికి గల కారణం పాపము ఎడల వాంఛ ఆ వాంఛను బట్టి ఉగ్రత పాలైపోవటానికైనా ఆమె ముందుకు వెళ్ళింది మరణించటానికైనా ముందుకు వెళ్ళింది కానీ దేవుని ఆజ్ఞ అనుసరించి ఆ చెడును త్రోసివేసి వచ్చినట్లయితే ఆమెలో జీవం ఉండేది దేవుని స్తోత్రం ఏలుబడి చేసే స్థానంలో ఉండేవారు నా ప్రియమైన దేవుని బిడలరా మనం ఏ స్థానమును పోగొట్టుకున్నామో ఆ స్థానమును తిరిగి ఇవ్వటానికి అలెలుయ్య ఆ స్థానమును తిరిగి ఇవ్వటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలరా దేవుని పిల్లలు ఎప్పుడు కూడా కలవరపడరో ప్రతి కాలంలో కూడా దేవుడు తన కృప ద్వారా తన పిల్లలను రక్షిస్తూనే ఉన్నాడు దేవుని స్తోత్రం గమనించినట్లయితే ఆనాడు ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో మ్రగ్గిపోతున్నటువంటి దేవుని ప్రజలను విడిపించటానికి దేవుడు తన ప్రవక్త అయిన మోషను పంపాడు దేవుని స్తోత్రం ఈ మోషే వారిని మరి దేవుని యొక్క సత్యంలోనికి కానాను వైపుకు వారిని మళ్లించటానికి దేవుని చేత నడిపించబడ్డాడు దేవుని స్తోత్రం అయితే ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు అందుచేత ఫరోని అక్కడ నిలబెట్టి ఫరో ద్వారా దేవుని శక్తిని ఆయన నిరూపించాడు దేవునికి స్తోత్రం అంటే ఫరో మీద ఆయన ప్రయోగాలను పంపి నేనున్నాను నేను సర్వశక్తిమంతుడను అని దేవుడు నిరూపించుకున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి అక్కడ దేవుడు మోషే ద్వారా ఐగుప్తు మీదకి పది తెగుళ్ళను పంపించాడు ప్రియుల ప్రతి తెగులు మోసే ద్వారా పంపబడితే ఎన్నే ఎంబ్రే అనేటటువంటి మాంత్రికులు వారు కూడా కొన్ని వారి యొక్క మ్యాజిక్ ద్వారా లేకపోతే వారి యొక్క మంత్రతంత్రాల ద్వారా చేయగలిగారు కానీ నివారణ మాత్రం వారి దగ్గర లేదు చెడు చేయటానికి వారు ప్రయత్నం చేయొచ్చు నాశనమును వారు చేయొచ్చు నాశనం చేసే అనుభవములను కనుక్కోవచ్చు నాశనం చేసే ఆ యొక్క మరి వైరస్ను కనుక్కోవచ్చు నాశనం చేసే ఆ క్రిమి కీటకాలను కనుక్కోవచ్చు కానీ బాగు చేసే శక్తి మాత్రం వారికి దొరకలేదు కాబట్టి శ్రమ వచ్చినప్పుడల్లా మోసేకు కవరు పెట్టారు మోసే వెళ్ళి దాన్ని బాగు చేసాడు బాగు చేసిన వెంటనే ఫరోక్ అయిపోతున్నాడు ఇలాగున పది తెగుళ్లను పంపాడు ఆ యొక్క పదివ పస్కా దిన ఆ చీకటి కలిగినటువంటి రాత్రిలో మరణమే వారిలోనికి వెళ్ళింది మరణ దూత పంపబడింది ప్రేమైన దేవుని బిడ్డర గోషేణులో వెలుగుంది గోషేణులో సందడి ఉంది కారణం ఏంటో తెలుసా వారు త్వర త్వరగా మేలుకొని ఉండి నిద్ర మేలుకొని తమ పిల్లలను కాపాడుకోవటానికి అక్కడ వారి ద్వార బంధురముల మీద ప్రభు సెలవిచ్చినట్లుగా ఆ రక్తమును వారు పూచి ఉన్నారు ఇది దేవుడిచ్చిన ఫార్ములా దేవుడిచ్చిన స్వస్థత అందరికీ నాశనము తటస్థించవచ్చు ఎడం ప్రక్కన వెయ్యి మంది పడవచ్చు కుడి ప్రక్కన పదివేల మంది కూలవచ్చు కానీ ప్రభువు చెప్పాడు అపాయముని యొద్దకు రాదు ఈ పది తెగుళ్ళు ఐగుప్తి మీదకి దేవుడు పంపినప్పుడు పరో రాజు మీదకి దేవుడు ప్రయోగించినప్పుడు ఆ ప్రజల మీదకి ప్రయోగించినప్పుడు గోషేణులో ఎవరికీ నష్టం జరగల ఎవరి పశువులు కూడా నష్టం జరగల వారికి ఇచ్చిన ఈవులలో ఏది కూడా నష్టం జరగల ప్రభువు చెప్పాడు ఆయన వాగ్దానమును జ్ఞాపకం చేసుకోండి నా ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నేలన పడదు హలలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని బిడలరా ఇలాంటి వ్యాధులను దేవుడు లోకంలోనికి పంపినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అది దేవుని తీర్పు ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది ఆయన సూచనలు నెరవేరుచున్నాయి కనుక మనం నిద్ర మేల్కొని ఆయన రాకడ కొరకు పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి అయితే తోటి వారిని మనం ప్రేమించాలి వారు కూడా రక్షణ పొందినట్లుగా మన హృదయాలు వారి వైపు త్రిప్పబడాలి అయితే ప్రణాళికలో ఉన్నవారిని దేవుడు తప్పకుండా రక్షిస్తాడు దేవుని స్తోత్రం కాబట్టి ఈ నాలుగు వందల సంవత్సరాలు అయిన తర్వాత ఇస్రాయేలు ప్రజలకు మోసే ద్వారా విడుదల వచ్చింది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డల సంఘము ప్రారంభించబడిన తర్వాత ఆ యొక్క మూడవ శతాబ్దము వచ్చినప్పుడు సంఘము చీకటిలోనికి వెళ్ళిపోయింది మోసంలోనికి వెళ్ళిపోయింది చివరికి కొన్ని మరి వందల సంవత్సరాలు చీకటి ప్రారంభమైంది తిరిగి నాలుగు వందల సంవత్సరాలుగా ఉజ్జీవము ప్రారంభమైంది మీరు దయచేసి గమనించండి అక్కడ మార్టిన్ లోదర్ మూడి కాల్విన్ పెంతుకోస్ట్ ఇలాగ ఎన్నో ఉద్యమాలు ఉజ్జీవాలు ఆరంభమయ్యాయి కాబట్టి ఇప్పటికీ ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాలుగా సంఘము పునరుజ్జీవింపబడుతున్నది ప్రతి వంద సంవత్సరాలకు ఒక డిసీజ్ లేకుంటే వ్యాధులను దేవుడు పంపుతూనే ఉన్నాడు చూడండి మొట్టమొదటిగా పదిహేడు వందల ఇరవైలో ప్లేగు వ్యాధి ఎలుకల ద్వారా వచ్చి అనేక మంది మరణించారు అలాగే గమనిస్తే పద్దెనిమిది వందల ఇరవైలో అనగా మరొక వంద సంవత్సరాల తర్వాత కలరా వ్యాధి బ్యాక్టీరియా వల్ల రావటం ద్వారా అనేక మంది చనిపోయారు పంతొమ్మిది వందల ఇరవైలో మెర్స్ అనేటటువంటి వైరస్ ద్వారా వచ్చినటువంటి వ్యాధి ద్వారా ఎందరో చనిపోయారు నేడు మనం చూస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై కరోనా అనేటటువంటి వైరస్ ద్వారా అనేకులు మరి కలవరపడుతున్నారు ప్రపంచంలో అనేక మంది మరి నష్టపోయారు చనిపోయారు ప్రపంచం కలవరపడుతూ ఉంది కాబట్టి ఈ నాలుగు వందల సంవత్సరములో ఐగుప్తు దాస్యములో ఉన్న వారిని విడిపించటానికి దేవుడు మోసే నుండి పది తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు మన దేవుడు రోషము గల దేవుడని బైబుల్ సెలవిస్తుంది అంత మాత్రమే కాదు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని బైబుల్ చెప్తుంది ఏబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది మీరు చూడండి నిజముగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అయితే ఒక్కటి నిజమో వధువు భూమి మీద ఉన్నంత వరకు దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుడు సంపూర్ణమైన నష్టం చేయడండి తన ప్రజలను కొనిపోయిన తర్వాతే ఈ భూమికి దేవుడు పూర్ణముగా తీర్పు తీరుస్తాడు దయచేసి గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దయచేసి గమనించినట్లయితే నేడు దేవుడు మన మధ్య ఉన్నాడు దేవుడు మన కొరకు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపరిచాడు ఒక నిత్య జీవపు ఊటను మన మధ్యకి పంపాడు ఆ ఊటలో నుండి రెండు వేల సంవత్సరాలుగా స్వస్థపరుచు శక్తి స్వస్థపరుచు ఆ యొక్క పదార్థము కారుచు ఉన్నది అది మరొకటి కాదు ఆ ఊట ఆయన రక్తమే కాబట్టి మొట్టమొదటిగా చాలామంది వ్యాధులకు భయపడుతున్నారు కానీ అవిశ్వాసమే మొదటి వ్యాధి మనము క్రీస్తు శక ఆరంభము నుండి చూస్తే నేటి దినానికి ఈ యొక్క వైరస్ ఎక్కువైపోయింది ఆ వైరస్ ఏంటో తెలుసా అవిశ్వాసం అండి అవిశ్వాసమే పాపం దేవుణ్ణి నమ్మలేదు గనుకనే చెడు కార్యాలు చేస్తారు అన్నిటికంటే ఘోరం ఏంటి మనుషుని యొక్క హృదయమే ఘోరమైన వ్యాధి గలది అని బైబుల్ చెప్తుంది దయచేసి గమనించండి చాలా ఘోరమైన వ్యాధి ఆ యొక్క హృదయంలో ఉందంట ఎందుకంటే అరికాలం నుండి నడినెత్తి వరకు వారి తలంపులు ఊహలు అన్నీ కూడా బహుగా చెడిపోయాయి ఈరోజు పాపము తారాస్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలరా దేవుని కృప కూడా ఉన్నత స్థానానికి వచ్చింది నిజంగా దేవుని పిల్లలు భయపడవలసిన పని లేనే లేదు ఎందుచేతనంటే వారికి ఒక ఇవ్వబడింది అరణ్యంలో ఇష్రాయిలీలు దేవుని యొక్క ప్రజలు కాణాను వైపు అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తున్నారు పగలు వారికి ఎండ దెబ్బ తగలకుండా ఆయన మేఘ స్తంభముగా వచ్చి వారిని కప్పాడు రాత్రి ఎలాంటి హాని వారికి కలగకుండా వెట్ట తగలటానికి కాపుదలగా ఉండటానికి అగ్ని స్తంభము వారి మీదికి వచ్చి రాలింది దేవునికి స్తోత్రం ఈ రీతిగా అరణ్య యాత్రలో వారు సాగిపోతున్నారు అన్ని లక్షల జనాలకు త్రాగునీరు దేవుడు అరణ్యములో పుట్టించాడు అంత మాత్రమే కాదు నా ప్రేమైనటువంటి దేవుని బిళ్ళరా వారికి ప్రభు దేవదూతలు తినేటటువంటి ఆహారమైనటువంటి మన్నాను కురిపించాడు దేవునికి స్తోత్రం ఈ శ్రేష్టమైన ఆహారమును వారు తీసుకొని వారు బ్రతుకుచున్నారు కానీ అక్కడ కొందరున్నారు దానిని వారు ఏమన్నారో తెలుసా చవి సారము లేని ఆహారం అన్నారు దయచేసి గమనించండి ఈ చవి సారము లేనటువంటి ఆహారము మాకొద్దు అన్నారు ఎప్పుడైతే శ్రేష్టమైనటువంటి జీవం కలిగినటువంటి ఆ యొక్క మరి మన్నాను వారు త్రోసేసారో వారు కోరిన విధంగా వారికి కావలసిన ఆహారము ఇమ్మని ప్రభు చెప్పాడు అప్పుడు మోసే ప్రార్థించగా దేవుడు తూర్పు గాలి చేత పూరేడు పక్షులను రప్పించాడు ఎప్పుడైతే వారు మనస్సార లేకపోతే వారి వాంఛ కొలది ఆ మాంసమును వారు తిన్నారు ఆ పక్షుల మాంసము దేవుడు వారికి ఇవ్వటానికి ఇష్టపడలేదు కనుక దూతల ఆహారం ఇచ్చాడు కానీ వారు దూతల ఆహారమును త్రోసేసి దయచేసి గమనించండి ఆ పక్షులను తింటే ఆ పక్షి యొక్క మాంసము వారి యొక్క మరి పళ్ళలో ఉండగానే దయచేసి గమనించండి వారి నోటిలో ఉండగానే తెగులు వ్యాపించింది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఎప్పుడైతే ప్రజలు దేవుని యొద్ధ నుండి మరలి లోకం వైపు తిరుగుతారో లోకాశుల వైపు తిరుగుతారో దేవుడు వారిపైకి ఉగ్రతను పంపుతాడు కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా నిజంగా వారు దేవుడిచ్చు ఆహారాన్ని త్రోసేశారు దేవుడిచ్చు కాపుదలను త్రోసేశారు దేవుని యొక్క కృపను వారు త్రోసేశారు తద్వారా అక్కడే వైద్యుడు ఉన్నాడు అక్కడే స్వస్థత ఉంది అక్కడే దేవుని కాపుదల ఉంది కానీ వారు దాన్ని త్రోసివేశారు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా మీరు దయచేసి గమనించండి తద్వారా అనేక మంది అరణ్యములో ఆ తెగులు చేత రాలిపోయారు ఆ తర్వాత ప్రభువు మీద వారు సనిగినప్పుడు గొనిగినప్పుడు దేవుడు తాపకరమునైనటువంటి సర్పములను పంపాడు ఎప్పుడైతే ఆ సర్పములు వారిని కుట్టాయో ఎప్పుడైతే ఆ సర్పములు వారిని వేయగా వారందరూ కూడా బహుయాతన బాధ అనుభవించి చనిపోయేటటువంటి పరిస్థితి వారికి వచ్చింది అప్పుడు మోషే ప్రార్థన చేయగా ప్రభు ఒక ప్రత్యేక విధానాన్ని చెప్పాడు అదేంటో తెలుసా ఒక ఇత్తడి సర్పమును చేసి పైకెత్తమన్నాడు ఎవరైతే విశ్వాసముతో దాని వైపు చూస్తారో వారికి స్వస్థత కలుగుతుందని ప్రభు చెప్పాడు దేవుని స్తోత్రం అయినను కూడా అనేక మంది దానివైపు చూడటానికి ఇష్టపడని నశించిపోయారు ఎవరైతే మోషేను మోషే ద్వారా చేయబడినటువంటి ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు అనగా క్రీస్తుకు సాదృశ్యముగా శిలువకు సాదృశ్యముగా కల్వరికి సాదృశ్యముగా ఉన్నటువంటి దానివైపు ఎవరైతే విశ్వాసంతో చూసారో వారు బ్రతికారు నా ప్రియమైన దేవుని బిడ్డలరా కలవరపడవలసిన పని లేదు కలవరపెట్టు వ్యాధులు కలవరపెట్టు రోగాలు మరణకరమైనవి ఏదైనా సరే బైబిల్ ఇలా చెప్తుంది పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు యొక్క బలమంతటి మీద నేను మీకు అధికారమునిచ్చి ఉన్నానో ఏదియు ఎంత మాత్రమును మీకు హాని చేయదో దేవునికి స్తోత్రం గాక కాబట్టి గమనించినట్లయితే శత్రువు యొక్క బలం మీదే మనకు అధికారం ఇచ్చాడు మరణానికే దేవుడు మరణమును చేకూర్చాడు కాబట్టి ఆయన మరణించి నుంచి తిరిగి లేచాడు ఇప్పుడు వ్యాధులను సమస్తమును ఆయన కల్వరిలో మోసి ఉన్నాడండి ఆయన ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు ప్రపంచంలో వైద్యానికి అందని రోగాలు ముప్పై తొమ్మిది ఉన్నాయి కాబట్టి ప్రతి రోగము కూడా ఎప్పుడైతే మందు లేదని మనము గమనిస్తామో వెంటనే భయపడిపోతాం అయితే మందు ఉందంటే ఎంత దూరమైనా వెళ్ళి దానికోసం ప్రయాసపడతాం కాబట్టి గిలాదులో గుగ్గిల ముందు దేవుని ప్రవక్త అక్కడ ఉన్నాడు అయినను అతని మాట విననందున అనేక మంది నశించిపోయారు అయితే దేవుని ప్రవక్త మాట విని ఆ ప్రకారము ఎందరైతే నడిపించబడ్డారో వారు వస్తత పొందారు నా ప్రియమైన దేవుని బిడరా ఈరోజు ఏ స్థలంలోనైతే దేవుడు దేవుని వాక్యము దేవుని సేవకులు అవమానించబడుతున్నారో అక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంది ఈ ప్రపంచం కూడా మీరు దయచేసి గమనించండి నాశనం అయిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి అగ్ని కొరకు అది నిల్వ చేయబడి ఉంది అయితే ధైర్యం తెచ్చుకోండి దేవుని ఎందు విశ్వాసముంచిన వారు ఖచ్చితంగా సురక్షిత స్థానంలోనికి వెళ్ళే వరకు దేవుని ఉగ్రత ఈ లోకం మీదకి రాదు కాబట్టి వ్యాధి ఉంది అంటే ఖచ్చితంగా స్వస్థత కూడా ఉంది కాబట్టి ఒక వ్యాధికి టీకా కనిపెట్టినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించి అందరికీ కూడా బలవంతముగా ఆ టీకా వేస్తారు గమనించారా కాబట్టి ఎందుకు అలాగ వేస్తారు అని అంటే వారు మరి ఆ వ్యాధి నుండి విడుదల పొందాలని వారి ద్వారా మరొకరికి వ్యాధి సంక్రమించకుండా ఉండాలని ప్రేమైన దేవుని బిడ్డారా మీరు దయచేసి గమనించండి ఆ టీకా వేస్తారు కాబట్టి పెద్దలు ఆ పిల్లలకు వేయించాలంటే అందరూ కూడా కలిసికట్టిగా ఆ పని చేస్తారు ఎందుకంటే తమ పిల్లలకు వ్యాధి సోకకుండా ఉండటానికి ఆ వ్యాధిని జయించే శక్తి ఆ యొక్క వ్యాధి నిరోధక శక్తి వారిలో అధికంగా ఉండాలని వారు ప్రయాసపడతారు అలాగే ప్రపంచానికి ఒక టీకా ఇప్పుడు చాలా అవసరం అది అనేక మరి వేల సంవత్సరాలుగా అది అందరికీ స్వస్థతను చేకూరుస్తూ వస్తుంది ఈనాడు దానిని ఎవరైతే మరిచిపోతున్నారో వారు నష్టపోతున్నారు అన్నిటికంటే ఘోరమైన వ్యాధి అవిశ్వాసపు మనసు నమ్మలేకపోవటం అలాగే చాలా మంది ఈ సేవకులని పిలువబడుచున్నవారు పైకి భక్తిని ఎంతో నూరిపోస్తున్నారు అది అందరూ చేయ విధంగానే ఉంటుంది నీలో దేవుడున్నాడనే ప్రత్యేకత ఏంటి ఆనాడు హెబ్రి బాలురైనటువంటి షడ్రక్ మిషక్ అభెద్గు అని వారు బబులోని సామ్రాజ్యాన్ని గడగడ ఒణిగించారు గుర్తుపెట్టుకోండి కాబట్టి అక్కడ రాజు దయచేసి గమనిస్తే ఒక విగ్రహమును తయారు చేసి దానికి మ్రొక్కమని తన ప్రజలను బలవంత పెట్టాడు కాబట్టి ఆ విగ్రహము కూడా ఎవరిదో కాదు మరి బెల్త్ సజరు అని తన దేవత పేరు పెట్టబడినటువంటి దానియేలు యొక్క విగ్రహం ఎప్పుడైతే దానియేలు మర్మమును గూర్చి బోధించాడో ఎప్పుడైతే దానియలు దైవ మర్మములను రాజుకు తెలియజేశాడో మా దేవుడు ఇలాగే ఉంటాడని ఆ రాజు అనుకున్నాడు కాబట్టి ఈ దానియలు విగ్రహాన్ని నిలవబెట్టి దానికే తన యొక్క మరి ఆ ప్రజలను మ్రొక్కమన్నాడు అయితే అక్కడ దానియలు స్నేహితులైనటువంటి షడ్రక్ మిషక్ అబెద్నగో అని వారు ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలరా ఇతడు మీ స్నేహితుడే ఎందుకు మ్రొక్కకూడదు అతడిలో దేవతల ఆత్మ ఉంది కదా అని అయితే ఈ బాలు బాలురన్నారు మేము దానికి మ్రొక్కము మా దేవుడు రక్షించుటకు సమర్థుడు దేవునికి స్తోత్రం ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు మేము దానికి మృక్కమో ప్రేమైన దేవుని బిళ్ళరా దానియలు తను తాను దేవునిగా చేసుకోలేదు ఇక్కడ దానియలను రాజు దేవునిగా చేశాడు ఒక విగ్రహముగా మార్చేశాడు ఈరోజు నిజంగానే దైవాత్మ కలిగినటువంటి సేవకులు ఉండొచ్చు అయితే వారిని మనం విగ్రహాలుగా కూడా మార్చుకోకూడదు అన్నాడు దేవునికి తప్ప మేము దేనికి మృక్కమో దేవుని వాక్యానికి తప్ప మరి దేనికి లోబడమో కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఈరోజు దేవుని ఉగ్రత వారు వీరని ఎవరు లేదండి అన్ని జనులు విగ్రహారాధన చేయొచ్చు కానీ ఆత్మ సంబంధుల విగ్రహారాధన కూడా అధికమైపోయింది వారి స్వంత స్నేహితుడైన దానియలే అక్కడ విగ్రహముగా రాజు నిలబెట్టండి మీరు వేరొకరిని చేసుకోవద్దు ఈరోజు శాతాన్ని కూడా అదే చెప్తుంది మీరు అన్యజనుల విగ్రహాలకు మొక్కొద్దు కానీ మీలో ఉన్నటువంటి సైన్స్ పరిశుద్ధుల విగ్రహాలకు మొక్కండి వారిని విగ్రహాలుగా మార్చుకోండి అని చెప్తుంది సాతానో ఆత్మ సంబంధమైన విగ్రహారాధన కూడా తయారైంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలరా దానికి కూడా దేవుడు మరి వ్యతిరేకంగా ఉంటాడని గుర్తు చేసుకోండి చాలామంది అంటున్నారు క్రైస్తవ దేశాలకు కూడా వ్యాధులు ఎందుకు వస్తున్నాయి మరి అన్య దేశాలతో పాటు దేవుడు లేడని చెప్పేటటువంటి చైనాతో పాటు మరి దేవుడు ఇలాంటి క్రైస్తవ దేశమని పిలువబడుచున్న అమెరికా కూడా ఎందుకు వస్తుందంటే అమెరికాలో డైరెక్ట్ విగ్రహారాధన లేకపోవచ్చు కానీ ఇలాంటి విగ్రహారాధన ఉంది ఆ సెయింట్స్ని విగ్రహాలుగా మార్చేటటువంటి మరి సంస్థాగత శాఖల వారు ఉన్నారు అందరూ క్రైస్తవులని పిలువబడినంత మాత్రాన నిజ క్రైస్తవులు కారు దయచేసి గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని స్థానములో దేన్నైతే పెడతామో అది ఖచ్చితంగా విగ్రహముగా మారిపోతుంది దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరటం మనవి చేస్తున్నాను అలాగే గమనించినట్లయితే ఈ షెడ్రక్ కు మిషక అన్నారు మేము దానికి మొక్కము రాజుకోమం వచ్చింది ఏడంతల మరి ఎక్కువగా మరి ఆ యొక్క అగ్నిని రాజేశాడు ఏడంతలుగా పెంచాడు వేడిమి ఆ వేడి మిగల అగ్నిగుండములో దించటానికి టైం వచ్చింది వారి విశ్వాసము నిలకడగా ఉంది వారు భయపడలేదు వారు అన్నది ఏంటో తెలుసా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు హాలే లూయ ధైర్యం తెచ్చుకోండి ఆనాడు ఐగుప్తులో ఏడుపు ఉంది బాధ ఉంది ఉంది అయితే ఘోషణలో సంతోషం ఉంది అక్కడ చీకటి కటిక చీకటి పంపితే ఇజ్రాయెల్లో వెలుతురుంది అక్కడ కీటకాలు కప్పలు రక్తము భయంకరమైన పరిస్థితి ఉంటే ఇజ్రాయెల్లో అది లేదు దేవుని ప్రజలకు అది రాదు దేవుని ప్రజల మీద దాడి చేయదు క్రైస్తవులు అన్నంత మాత్రాన అందరూ క్రైస్తవులు కారు వారు ప్రాణం మీదకి వచ్చిన దేవునికి తప్ప మరి దేనికి కూడా వారు లోబడరు లోబడనేరరు కాబట్టి ప్రవక్త అంటుడు దేవదూతులు మికాయల్ గాబ్రియల్ అలాగే మరి మాచిపత్రి ఈ దేవదూతులు అందరూ కూడా అంటున్నారంటే అయ్యా ఇదిగో మేము వెళ్ళి ఆ రాజును శిక్షించి ఆ హెబ్రి బాలులను ఆ భక్తులైనటువంటి బిడలను ఆ యవన బిడలను మేము కాపాడుతాం అంటే ప్రభు మౌనంగా ఉన్నాడంట కారణం ఏంటంటే అతడు కోరుకున్నది ఏంటి ఆ యవనస్తులు కోరినది ఒకటి మా దేవుడు మమ్మల్ని రక్షించాలి ప్రభువే వారి మధ్యకు వెళ్ళాడు దేవుని స్తోత్రం ఈ రోజు మీ దేవుడు సజీవుడు హెబ్రీ పదమూడు ఎనిమిది ప్రకారమైన నిన్న నేడు నిరంతరము మారని దేవుడై ఉన్నాడు ఒక్కటే రీతిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ రోజు వారిని కాపాడిన దేవుడు ఈరోజు కూడా మనను కాపాడుటకు శక్తిమంతుడై ఉన్నాడు స్వస్థపరుచు ఆయన ఓట ఆయన జన్మించటానికి ఏడు వందల సంవత్సరాల నాడే యషా ప్రవక్త ప్రవచించాడు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయమును మీరు చదవండి అక్కడ అంతా కూడా స్పష్టంగా ఇచ్చేసాడు ఎందుకంటే ప్రభువు వలన మనకు కలిగేటటువంటి ఆ యొక్క మేలంతటిని కూడా అక్కడ ప్రవక్త మరి దర్శనము ద్వారా చూచి మన కొరకు వ్రాసి ఉంచాడు దేవునికి స్తోత్రం దేవుడే ఆయన ద్వారా మరి వ్రాయించి ఉంచాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కాబట్టి ఆ స్వస్థత మీరు పొంది ఉన్నారు అని బైబుల్ చెప్తుంది మనం రిసీవ్ చేసుకోవాలి ఆయన ఇచ్చేసాడు వ్యాధి నిరోధక శక్తి మనలోనే ఉంది ఆ వ్యాధి నిరోధక శక్తి ఏంటో తెలుసా పాప నిరోధక శక్తియే పాపాన్ని నిరోధించే శక్తి ఏంటో తెలుసా క్రీస్తు రక్తమే పాపం మనకు అంటకుండా చేసే మరి మార్గం ఏంటో తెలుసా దేవుని వాక్యమే అయితే ఈ వాక్యం ఎక్కడుంటుందో పాపాన్ని ఎక్కడైతే అసహ్యుకుంటారో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది దేవుని స్తోత్రం ఆత్మస్వరూపిగా షడ్రెక్ మిషక్ అభిజ్ఞోల మధ్యకైన దిగువచ్చేసాడు వచ్చేసాడు లూయా అగ్ని వారికి ఏ హాని చేయలేదు అగ్ని వాసన కూడా రాలేదు చిన్న సింటమ్స్ కూడా వారికి రాలేదు దేవుని స్తోత్రం అలాగే మీరు నమ్మితే క్రీస్తు రక్తము నేడు కూడా సజీవంగా ఉంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయన పొందిన గాయముల చేత మనకు విడుదల కలుగుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి బైబిల్ ఇలాగ చెప్తూ ఉంది నమ్ముటన్ని వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి నామమున ధయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు మరణకరమైనది ఏది త్రాగిననో వారికి ఏ హానియూ చేయదు ఇవన్నీ కూడా ఎవరికి నమ్మిన వారికి కాబట్టి ప్రభు యొక్క రక్తము మన మధ్య ఉంది స్వస్థపరుచు శక్తిమంతుడు మన మధ్య ఉన్నాడు సంఘము కొనిపోబడు వరకు ఆయన మనకే హాని రానివ్వడు ఆయన మనల్ని కాపాడుటకు సమర్థుడు అని నమ్మండి వ్యాధులు వస్తాయి పోతాయి కానీ స్వస్థపరుచు శక్తి అన్ని వ్యాధులకు ఒకే ఒక మందు క్రీస్తు రక్తమే కాబట్టి ఆనాడు అపోస్తులు శృంగార దేవాలయము దగ్గర పుట్టుకతోనే కుంచివాడైనటువంటి ఒక వ్యక్తి విషయంలో వారు మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకోండి వెండి బంగారములు మా దగ్గర లేవో మాకు కలిగినదే నీకు ఇచ్చు ఈరోజు నీవు దాన్ని కలిగి ఉన్నావా అదేంటో తెలుసా ప్రభు అయిన క్రీస్తు నేడు అందరూ కూడా ఆయన పేరు పెట్టుకున్నారు కానీ వాక్యానుసారమైనటువంటి స్థితి వారికి లేదు క్రమమైన పద్ధతి వారికి లేదు ఈ రోజు అనేకులు సక్రమమైన దాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారంటే సక్రమముగా నిలకడగా దిద్దుబాటు వారు అసహించుకుంటున్నారు గనుక నిలకడగా ఉండలేకపోతున్నారు కనుక మానవలసినవి మానలేకపోతున్నారు విడవవలసినవి విడవలేకపోతున్నారు కనుక వరేమంటున్నారు తెలుసా సత్యమనే ద్వేషిస్తున్నారు అసత్యమును ప్రేమిస్తున్నారు ఎందుకంటే వారి ఇష్టానుసారంగా అక్కడ జీవించవచ్చు పేరుకు మాత్రం క్రైస్తవులనబడిన వారు అనేకులు ఉన్నారు కానీ దాని శక్తి ఏంటో వారు ఎరగరో అందుకే పేతురు యోహాను యాకూబులు అంటున్నారు పెండి బంగారములు మా యొద్ద లేదు నీకు అక్కరగలిగినది ఏదో అదే మా దగ్గర ఉంది అదేంటో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ఆ నామం లేచి నడవమనగానే వారు దిగ్గున లేచి నడిచారు ఆ కుంటి వాడు గంతులు వేసుకుంటూ దేవుని స్తోత్రం ఆ ఆలయంలోనికి వెళ్ళాడు నా ప్రియమైన దేవుని బిడ్డలేరా దయచేసి గమనించండి ఆయన మార్పు దేవుడు ఆయన నామము శక్తిగల నామము నేటికి ఆయన సజీవునిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రభు ఇలాగూ చెప్పాడు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో నా ఎందు విశ్వాసముంచినవాడు నేను చేయు క్రియలు చేస్తాడు అంత మాత్రమే కాదండి వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడని బైబిల్ చెప్తుంది ప్రేమైన దేవుని బిడ్లరా నమ్ముచున్నారా నేడు పాపము విస్తరించినది జనులందరూ కూడా ఒకటే పనిలో ఉన్నారు నోవాహు దీనాలు ఆ యొక్క సోధమ గుమరాలను నాశనం చేసినటువంటి లోతు దినాలు ఎలా ఉన్నాయో ప్రజలు నేడు అలాగేనే ఉన్నారు తినుచు త్రాగుచు క్రమం తప్పి తిరుగుచున్నారు వారి జీవితంలో సరైన మార్పు లేదు వారి తలంపులు చెడిపోయాయి వారి కన్నులు చెడిపోయాయి వారి ఆలోచనలు చెడిపోయాయి ఊహంతా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే ఉంది కనుక దేవుని ఉగ్రత వారి మీద కురుమరించబడుతూ ఉంది నేటి దినాలు దేవుని యొక్క మరి ఉగ్రత పాత్రలను మనం చూస్తున్నాం అయితే ముద్ర వారి యొక్క లెక్క పూర్తి అయ్యేటంత వరకు హాని చేయొద్దని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని ఈ ఈరోజు ఈ లోకానికి నాశనము ఆగుతుంది ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని వైరస్లు వచ్చినా ఎంత ప్రళయాలు సంభవించినా ఎన్ని భూకంపాలు జరిగినా ఇంకా నిలిచి కారణం దేవునికి ఇష్టమైన భార్య ఇక్కడ ఉంది వాక్యంతో సిద్ధపడుతూ ఉంది ఉదక స్నానం చేస్తూ ఉంది ఆమె ఎప్పుడైతే సిద్ధపడిందో ఆమె మధ్యాకాశంలోనికి పెళ్లి కుమారుని వద్దకు ఎత్తబడుతుంది అప్పుడు లోకానికి తీర్పు రాబోతూ ఉంది కాబట్టి ప్రపంచానికి ఒక కదలిక వచ్చింది అని అంటే ఆ పాప పురుషుడు రాక సిద్ధంగా ఉంది దాని సూచనలు నెరవేరుతున్నాయి ఇజ్రాయేల్ ఒక రాజ్యముగా చేయబడింది తన హక్కుల కోసం అది పోరాడుతూ ఉంది ఒక రోజున ఎరుషల్యం నిర్మాణము జరుగుద్ది దానియలు ద్వారా చెప్పబడిన హేయమైనటువంటిది అందులోనికి వస్తుంది తను తాను దేవునిగా చేసుకోవటానికి అది ప్రయత్నిస్తుంది అది శ్రమల కాలానికి మరి ఘోరమైన స్థితికి సూచనగా ఉంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలరా ఈరోజు అన్యులలో ప్రభువు కోసం సిద్ధపడినటువంటి బుధువు ఉంది ఆమె గోషనులో ఉంది ఆమె సంతోషంగా ఉంది ఒకరోజు నా ఒరుడు వస్తాడు నన్ను తీసుకొని వెళ్ళిపోతాడని అది వాక్యంతో సిద్ధపడుతూ ఉంది వాక్యంతో సిద్ధపరుచుకుంటూ ఉంది ఆమె ఆనందిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాంటి ఆనందం నీకు కావాలంటే వాక్యం దగ్గరికి రండి సత్యం దగ్గరికి రండి ఆ సూచనలు నెరవేరుచు ఉన్నప్పుడు కాలము సమీపిస్తూ ఉన్నప్పుడు తలలు పైకెత్తుకొని ఆయన రాకడ ఆసన్నమైంది నేను ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నానని సంతోషించండి వాక్యమే మన ఆహారం వాక్యమే మన జీవం వాక్యమే మన హక్కు వాక్యమే మన స్వాతంత్ర్యం వాక్యమే మన జీవం త్వరలో ఆ మధ్యాకాశానికి వెళ్ళిపోయేవారం మనము మనకు ఈ లోకంతో సంబంధం లేదు వెయ్యేండ్ల పరిపాలనలో ఈ లోకంలో ఆయన రాజ్యంలో మనం అధికారులమై ఉంటాం దేవునికి స్తోత్రం మన రాజ్యము శాశ్వత రాజ్యం అయితే ప్రభువు తాను వెయ్యేండ్లు ఈ భూమిని పరిపాలించి మాదిరి చూపిస్తాడు ఆయనతో కూడా మనం రాజ్యం వెళ్తాం ఇదే నిజమైన ఆనందం ఎందుకంటే ఇది లోకం నమ్మదు భూమి ఆకాశంకి గతించిపోయినా దేవుని లేఖనం గతించదో కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలరా దేవుడు అంటున్నాడు గిలాదులో గుగిలము లేదా నేనున్నాను బస్తపరుచుయ హోవాను నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏది రానియనో ఆ రక్తం క్రింద నువ్వు ఉంటే నీకు రాదు ఆయన వాక్యం క్రింద నువ్వు ఉంటే రాదు ఆయన పొందిన దెబ్బలు గాయాలు గాయాల్లో నుంచి కారుచున్నటువంటి గిలాదులో ఉన్నటువంటి ఆ గుగ్గిలము గుగ్గిలములో ఉన్న తైలము ఆ తైలమే పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం ఆ తైలమే ఆయన రక్తం కాబట్టి ఆయన రక్తం మళ్ళను శుద్ధి చేస్తుంది ఆయన రక్తం వలను బాగు చేస్తుంది యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనను పవిత్రులనుగా చేస్తుంది ఆ గుగ్గిలము ఈరోజు అవసరం ఆ టీకా నీకు ఈరోజు అవసరం అది దేవుని యొక్క వాక్యమై యథార్థమైన వాక్యాన్ని ఎవరైతే నీకు అందిస్తున్నారో ఆ వైద్యుని నువ్వు నమ్మవు ఆ వైద్యుడు ఇచ్చేటటువంటి మెడిసిన్ నువ్వు తీసుకో నీకు స్వస్థత కలుగుతుంది నిత్య జీవం కలుగుతుంది నిత్య రాజ్య వారసుడు అవుతావు ప్రభువుతో కూడా యుగ యుగాలు ఆ గొప్ప కృప నువ్వు పొందుకుంటావు ఇది సత్యమో నమ్మండి నమ్మిన వారు రక్షించబడతారు మోకరించండి ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి నిజమేనైనా గుగ్గిలం అక్కడే ఉంది వైద్యుడు అక్కడే ఉన్నాడు కానీ నేడు నమ్మని కారణం చేత విశ్వసించని కారణం చేత మా కన్నుల ముందు అనేక మంది నశించిపోతున్నారు మాకు బాధ కలుగుతుంది ప్రభు కలవరపడని అవసరం లేదు నీ వాక్యం వాకించపుతుంది విశ్వసించువాడు కలవరపడడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వద్దిల్లదో మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు సింహాల నోళ్లను మోయించిన దేవుడవు అగ్ని జ్వాలలను చల్లార్చిన దేవుడవు ఖడ్గ ధారలను తప్పించిన దేవుడవు నైనా ప్రభాని బిడల ఎడలను శ్రద్ధ వహిస్తున్నావు నమ్మిన వారి ఎడల శ్రద్ధ వహిస్తున్నావు అతి త్వరలో రానయున్నావు నీకు స్తోత్రం నీ రాకడికు ముందుగా నీ వధువు సిద్ధపడుటకు ఆయన ని కృపను దాయిచుంది వాక్యముతో ఉదక స్నానం చేసి ముడత డాగు కలంకం లేకుండా పరిశుద్ధ వదువుగా సిద్ధపరుశు నీ శక్తి నీ వాక్శక్తి మా మీద కురుమరించండి దినమును ఈ గడియను దాని వర్తమానమును నమ్మునట్లుగా మనో నేత్రాలు తెరవండి ప్రభు ఈ వాక్యము ఎవరైతే విన్నారో వారు తెప్పరిల్లి నీ కొరకు బ్రతికే కృపదీమని ఆయన నీ రాకడకు మమల్ని సిద్ధపరుశుమని బలహీనులను బలపరచండి శక్తిహీనులకు బలాభివృద్ధి దాయిచింది అలాగే ప్రభ లోకం దేనికి భయపడుతుందో ఆ భయభీతులను పారత్రోలమని చిత్త ప్రకారం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏస్తున్నా అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమె